కూడా పార్టీ వదిలి వెళ్లిపోయినటువంటి పరిస్థితులల్లా, పార్టీ వదిలి వెళ్లిపోయినటువంటి పరిస్థితులల్లా కొత్తగా పార్టీ నిర్మాణం చేయడానికి కొరకు 50% యువతకు టికెట్లు ఇచ్చి రేపు పొద్దున పార్టీకి పునాది వేసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా పార్టీ తీసుకుందనే మాట సందర్భంగా మనం చెప్తాను. పార్టీ విధేయత గతంలో అనేక సందర్భాల్లో కూడా రాజకీయంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి వాళ్ళని కాదు. కానీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను బలహీనపరచడం, పార్టీ ఫిరాయింపులు చేయడం అనేటువంటి ప్రధాన ఎజెండాగా పనిచేస్తా ఉంది. అది కరీంనగర్ మున్సిపాలిటీ కావచ్చు, జగిత్యాల కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, ఎక్కడైనా వేరే గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళని తీసుకొని పోతా ఉన్నటువంటి సందర్భంగా చట్టరీత్యా చర్య తీసుకోవడం కానీ ప్రజల ముందు దోషికి నిలబెట్టడం కోసం కావచ్చు, ఏ సాంఘిక సంస్థల అంటెంటీ తీసుకున్నాడో మళ్ళీ కూడా అంటెంటీ తీసుకోవడంతో పాటుగా విధేయత అనేటువంటి అంశంకు లాయాలిటీకి ప్రాధాన్యత ఇచ్చేదానికి కూడా నిర్ణయం జరిగిందనే మరి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యంగా పట్టణాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్ ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ముఖ్యంగా పట్టణాల్లో నివసించే వాళ్ళకి అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఏ వాళ్ళకి చర్చ చేద్దాం. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ తనిఖీ రాష్ట్రంగా